అన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నిన్నటి దినమంతా కాచి కాపాడి సుఖనిద్రను దయచేసి మరలా మరొక దినాన్ని మా బ్రతుకులో ప్రసాదించాలి. అందును బట్టి మీకు వేలాదండి. ఈ దినం మీ కొరకు మీ మాటలు ఆలకించి మీ కొరకు జీవించే జీవితానికి ఒక నూతన మార్గంగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు కొందనాలు. ఎన్నో అమూల్యమైన జ్ఞానయుక్తమైన సంగతులు మాకు నేర్పిస్తున్నారు. వింటున్న మాటల ప్రకారం మా జీవితాలను నడిపించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మీ యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని చుండగా తండ్రి, మీ యొక్క విలువను మా హృదయంలో ఎప్పుడు తారాస్థాయిలో పెట్టుకోవడానికి గాను మంచి మనుషులను ప్రసాదించండి. ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి నిలవబడ్డ నాకును మీ సహాయాన్ని అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానాన్ని వింటున్న మీ పిల్లలకు మాట్లాడుతున్న నాకును అనుగ్రహించమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. మనం ఆలోచించకపోయే అంశం, తప్పటడుగులే రక్తపు మడుగుకు కారణమా? మరొకసారి అండి, తప్పటడుగులే రక్తపు మడుగుకు కారణమా? ఏంటి తప్పటడుగులు, ఎవరిది రక్తపు మడుగు అనేది మనం కొద్ది నిమిషాల పాటు జాగ్రత్తగా ఆలోచిద్దాం. సమయం చాలా అయింది కాబట్టి కొద్ది నిమిషాలు ఊపిరితో దేవుని మాటలు వినాలని, దేవుని మాటల మీదే మనసు లగ్నం చేసుకుని దేవుని మాటలను శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి గర్భంలో రూపించుకుని ప్రతి వ్యక్తి నవమాసాలు ముగించుకున్న తర్వాత భూమి మీదకి రంగప్రవేశం చేస్తాం. ఇది మనిషి యొక్క జన్మ. దేవుని సంకల్పం మేరకు భార్యాభర్తల ఇరువురి కలయిక వలన మనిషి రూపం అంకురింపబడుతుంది, అంకురార్పణ జరుగుతుంది మనిషి రూపానికి. అప్పుడే మనిషి జన్మ ప్రారంభం అనేది అవుతుంది. నవమాసాలలో మనిషికి అవయవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవుడు. ఇంకా సంయుక్త బీజ కణం, ఒక కణం తండ్రి నుండి వచ్చిన శుక్రకణం తల్లి నుండి విడుదలైన అండాన్ని చేరినప్పుడు ఆ ఇరువురి కలయిక వలన ఒక సంయుక్త బీజంగా ఏర్పడుతుంది. ఇది మనిషికి ప్రారంభ దశ. ఇది మీకు చెప్తే వేరే విధంగా ఉంటుంది, కానీ మా పాఠాల్లో ఇలాగే చెప్తారండి. ఈరోజు విద్యా వ్యవస్థలో విద్యార్థికి శారీరక ధర్మశాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంటుంది, బయాలజీ. అందులో చెప్పబడి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఇది. కాబట్టి పాఠంలో ఆలోచించండి, అలా ఏర్పడిన సంయుక్త బీజ కణంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఆ 23 జతల క్రోమోజోముల్లో ఒక జతలో తండ్రి నుండి అయితే XY క్రోమోజోములు అని రెండు రకాలు ఉంటాయి. అదే తల్లి నుండి విడుదలయ్యే క్రోమోజోముల్లో XX అనే క్రోమోజోములు ఉంటాయి. ఏ క్రోమోజోముతో ఏ క్రోమోజోము కలుస్తుందో మనకు తెలియదు, అది దేవునికే తెలుసు. ఒకవేళ తల్లి నుండి విడుదలైన XX క్రోమోజోములకి తండ్రి నుండి విడుదలైన XY క్రోమోజోములు కలిసినప్పుడు XX క్రోమోజోముకి XX క్రోమోజోము కలిస్తే ఆడ శిశువు జన్మిస్తుంది. అదే తల్లి నుండి విడుదలైన XX క్రోమోజోముకి తండ్రి నుండి విడుదలైన Y క్రోమోజోము కలిస్తే మగ శిశువు జన్మిస్తుంది. చాలామంది నాకు మగపిల్లలు కావాలని, లేదంటే చాలామంది ఆడపిల్లలు కావాలని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, లేదంటే డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. ఇది మనుషుల వలన జరిగే కార్యక్రమం కాదు. దేవుడే ఎవరికి ఏ క్రోమోజోముని కలవాలో ఆయన కల్పిస్తాడు, మన చేతుల్లో లేడు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ విషయంలో ఆడ శిశువు పుట్టాలన్నా మగ శిశువు పుట్టాలన్నా నిర్ధారించేది తల్లిని అపోహపడుతూ ఉంటారు. అందుకే
తల్లి పట్ల ఒక విధమైన భావన కలిగి ఉంటారు సమాజం. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆడ శిశువు పుట్టాలన్నా మగ శిశువు పుట్టాలన్నా నిర్ణయించేది తండ్రి, తల్లి కాదు. ఎందుకంటే తల్లిలో రెండు క్రోమోజోములు ఎక్స్ఎక్స్ క్రోమోజోములే, తండ్రి నుండే కదా వస్తున్న ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోము, కాబట్టి నిర్ధారించేది తండ్రి. ఈ విషయం చాలామందికి తెలియదు, కానీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని ఇదిగో వెల్లడిపరిచారు. అప్పటి నుండి సమాజానికి అర్థమైందనమాట, ఒక మగ శిశువు పుట్టాలన్నా ఆడ శిశువు పుట్టాలన్నా నిర్ణయించేది తండ్రి అన్నమాట. కాబట్టి అప్పటి వరకు భార్యను కొట్టడం, నాకు మగ శిశువుని ఇవ్వట్లేదని ఏమండి ఆమెను చులకనగా చూడడం అనేది జరిగింది. ఇప్పటి నుండి ముక్కు మీద వేలేసుకుంటున్నారు చాలామంది అర్థమైన తర్వాత. కాబట్టి దేవుని నుండి ఏర్పడుతున్న అది ఒక నూతనమైన ప్రక్రియ, అది మనిషి వలన జరిగే కార్యక్రమం కాదు. భర్త నుండి ఏ క్రోమోజోమ్ కలాలో, భార్య నుండి క్రోమోజోమ్కి కలాలో నిర్ణయించేది దేవుడు. కాబట్టి మనిషి జన్మ ఇలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన తర్వాత నవమాసాలు తల్లి గర్భంలో రూపింపబడిన తర్వాత శిశువు భూమి మీదకి వస్తుందండి. అప్పటి నుండి భూమి మీద మనిషి జీవితం ప్రారంభమవుతుంది. 9 నెలలు గర్భంలో ఏం జరిగిందో మనకు తెలియదు, డాక్టర్ గారు కూడా తెలియదు. అందుకే ఎక్స్రే ద్వారా ఎలా ఉన్నాడో చెప్తాడు అంతే. ఏమండి ఇలా 9 మాసాలు ముగించుకున్న తర్వాత మనిషి జీవితం భూమి మీద ప్రారంభమవుతుంది. ఇక ఈ ప్రారంభమవుతున్నప్పుడు అనేక దశలుగా మానవ జీవితం ఉంటుంది. శైశవ దశ, బాల్య దశ. బాల్య దశలో మళ్ళీ 2 రకాలు, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ. ఇలా అనేక రకాలుగా మానవ జీవితం దశలు దశలుగా వెళ్ళిపోతుంది. ఈ దశలలో మనిషి జీవితం ఎలా ఉంది, ఒక్కొక్క దశలోనికి వెళుతున్నప్పుడు మనిషి జీవితం ఎలా మారిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శైశవ దశ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ. ఈ దశలో ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది శిశువు. ఆకలి వేసినా ఏదైనా బాధ కలిగినా ఏడవడం ద్వారానే వ్యక్తపరుస్తుంది, ఇంక వేరే విధంగా చెప్పలేదు ఆ శిశువు. ఏడుస్తుంది తల్లి, ఈ సమయానికి నా బిడ్డకి ఆకలి వేస్తుందేమో అని పాలిస్తుంది. నా బిడ్డ ఏదో బాధపడుతుంది అని ఆ బాధను నివృత్తి చేయడానికి కష్టపడుతుంది తల్లి. చెప్పుకోలేని పరిస్థితి శిశువు. ఏమవుతుందో, నెమ్మది నెమ్మదిగా 2 సంవత్సరాలు గడుస్తాయి. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఏమండి పూర్వ బాల్య దశలోనికి ప్రవేశిస్తాడు శిశువు. ఇక ఈ దశలో నెమ్మది నెమ్మదిగా అందరినీ చూస్తాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు శిశువు. తల్లిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, తండ్రిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, చుట్టుపక్కల బంధువులను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నెమ్మది నెమ్మదిగా అవగాహన ఏర్పడుతూ ఉంటుంది, ఈమె నా తల్లి. నా తల్లి ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది నా తల్లి, నా తండ్రి ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. వాళ్ళని బట్టి వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇది పూర్వ బాల్య దశ. ఇక అక్కడి నుండి నెమ్మది నెమ్మదిగా బయట వారు పరిచయం అవుతూ ఉంటారు. ఈమె నా అత్త, ఈమె నా మామ, ఈమె నా తాత, ఈమె నా నానమ్మ. ఇలా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ పూర్వ బాల్య దశని కంప్లీట్ చేసుకుంటారు. ఈ పూర్వ బాల్య దశ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో, ఎందుకంటే ప్రతిదీ అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనుకరించడానికి మనం ఏదైనా పుస్తకం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా పుస్తకం పెట్టుకుంటారు. మనం పెన్నుతో ఏదైనా రాసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు కూడా పెన్నుతో వచ్చి పిచ్చి గీతలకు ఇస్తూ ఉంటారు కదా. ఇలా నెమ్మదిగా మనం ఏం చేస్తే అదే చేస్తారు. ఈ దశలో ఉన్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు, మనకు తెలియదు ఆ విషయం. అందుకే చూడండి, ఏదైనా ఒక దొంగతనం చేస్తున్న వాడికి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు కూడా అవే అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు నెమ్మదిగా. అన్ని తండ్రి కొడుకులేనని అంటుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో. అయిపోయింది పూర్వ బాల్య దశ, అయిపోయిన తర్వాత ఉత్తర బాల్య దశ ప్రవేశిస్తుంది 6 నుండి 12 సంవత్సరాలు. ఇక అనుకరించడం కాదు, నిమగ్నమైపోతాడు, లీనమైపోతాడు అందులో ఆ కార్యక్రమాల్లో. మనం తగిన శ్రద్ధ తీసుకోకపోతే ఈ సమయంలో కనుక విడిచిపెట్టామంటే ఇక బిడ్డ మన చేతికి దక్కడు, మన మాట వినడు. ఇవే వీటినే తప్పటడుగులు అంటుంటారు, బుడిబుడి నడకలు, తప్పటడుగులు అంటుంటారు.
ఆ తప్పటి అడుగులు కాస్త నెమ్మది నెమ్మది నెమ్మదిగా తప్పుటడుగులుగా మారిపోతాయి. ఇక వాటి నుండి లేదంటే ఆ త్రోవ నుండి మనం మాన్పించలేని పరిస్థితి. అందుకే ఈరోజు చాలామంది పిల్లలు నా మాట వింటలేదండి అంటుంటారు. పిల్లలు వినరండి, చేయి దాటిపోయింది, మారిపోతారు అలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా. ఇవి తప్పటడుగులు కాస్త తప్పుడడుగులుగా మారిపోతూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఒక్కసారి కనుక మన చేయి దాటాడంటే బిడ్డ ఇక మన మాట వినడం కదా. అప్పటి వరకు ఒళ్ళో పెరుగుతారండి చక్కగా. మనమంటేనే వాళ్ళకి ప్రపంచం, ఇంకెవరు తెలీదు. నెమ్మది నెమ్మదిగా నడవడం ప్రారంభమవుతారు, నడవడం నేర్చుకుంటారు. అలా నడవడం నేర్చుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా పడుతూ లేస్తూ నడవడం ప్రారంభిస్తారు. మనం అనుకుంటాం భలే నడుస్తున్నాడు మన పిల్లలు అనుకుంటూ ఉంటాం, కాదు మన చెయ్యి విడిచిపెట్టేశాడు, మన చేతి నుండి దూరం అయిపోతుంది. నెమ్మది నెమ్మదిగా పడుతూ లేస్తున్నాడు, నెమ్మది నెమ్మదిగా నడుస్తున్నాడు, పరిగెత్తేస్తున్నాడు. మన దగ్గర ఉన్నప్పుడు వాడికి నేర్పించవలసిన విషయాలని నేర్పిస్తే పడుతూ లేచినప్పుడైనా నెమ్మది నెమ్మదిగా నడుస్తున్నప్పుడైనా పరిగెడుతున్నప్పుడైనా కూడా మన మాట వింటారండి. అది నేను మన సెమినార్లో చెప్పుకున్నాం. అలా నెమ్మది నెమ్మదిగా మనిషి రూపాంతరం చెందుతూ ఉంటాడు. తప్పటడుగులు కాస్త తప్పుడడుగులుగా మారిపోతుంటాయి. ఇది ఏదో మన తరంలో జరుగుతున్న ప్రక్రియ కాదండి, తరతరాలుగా జరుగుతున్న మానవ జీవితంలో దశలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరిగింది, భక్తుల జీవితంలో ఇదే జరిగింది, మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇవి మానవ జీవితం యొక్క దశలు, పరిణామ దశలు అంటారు వీటిని. ఉత్తర బాల్య దశలోనికి వచ్చేసాడు 6 నుండి 12 సంవత్సరాలు. ఇక స్కూల్ వాతావరణం అని, పాఠశాల వాతావరణం అని, ఫ్రెండ్స్ అని, రకరకాలుగా అతని జీవితంలో కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటాడు పిల్లవాడు, అడిక్ట్ అయిపోతాడు నెమ్మది నెమ్మదిగా. ఇక తల్లిదండ్రుల మాట అంటే లెక్క ఉండదు, ఫ్రెండ్స్ మాట లెక్క. ఫ్రెండ్స్ ఏదంటే అది, ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఫ్రెండ్సే సర్వస్వం. ఇది కౌమార దశకు ముందున్న దశ, ముఠా దశ. ముఠా కింద ఉండాలనుకుంటాడు, ఒక గ్రూప్ ఫాలో అవ్వాలనుకుంటాడు, ఆ గ్రూప్లో నేను ఉండాలనుకుంటుంటాడు. దీనిని ముఠా దశ అంటుంటాను. ఆ గ్రూప్కి వాల్యూ ఇస్తూ ఉంటాడు, ఇంకెవరికి ఇవ్వడు. నా ఫ్రెండ్స్ సర్కిల్, నేను, ఇదే జీవితం. ఇలా నెమ్మదిగా వేరే వాతావరణానికి అలవాటు అయిపోతూ ఉంటాడు. ఫ్రెండ్స్ మంచివాళ్ళు అయితే పర్వాలేదు, మంచి అలవాట్లు నేర్చుకుంటాడు, చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను మనం గౌరవించి వాళ్ళని మనం పెంచి పోషించే బాధ్యత మన మీద ఉంది అని ఇలా మంచి వాళ్ళ స్నేహం ఉంటే పర్వాలేదు. కానీ సమాజంలో మంచివాళ్ళు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి, ఆ తక్కువ మంది కూడా చెడిపోతున్నారు. అలాంటి దశలో అలాంటి వారితో మన పిల్లలు కలిసిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలా నెమ్మదిగా ఉత్తర బాల్య దశను కంప్లీట్ చేసుకున్న తర్వాత అతి ప్రమాదమైనది, అతి ప్రాముఖ్యమైన దశ కౌమార దశ. 13 నుండి 21 లేదా 25 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ, వారి మానసిక స్థాయిని బట్టి. ఎప్పుడైతే ఈ కౌమార దశలోనికి ఎంటర్ అయ్యారో మరీ బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తోస్తే అదే, వాళ్ళు చేసేదంతే, అది రైటా రాంగా అని వివేచించే ఆలోచన ఉండదు. ఏం చేయాలో తెలీదు కానీ ఏదో చెయ్యాలి. ఇలా నెమ్మదిగా చాలా భయంకరమైన పరిస్థితి కౌమార దశ. ఈ దశలోనికి వెళ్ళిన తర్వాత మనిషి ఏమండి అయితే గొప్పవాడన్న అయిపోతాడు, లేదంటే నాశనం అయిపోతాడు, డిసైడ్ చేసేస్తాడు లైఫ్ని. ఇక తర్వాత ఈ కౌమార దశను బట్టి ఫాలో అవడం తప్ప మరలా మన జీవితాన్ని సెట్ చేసుకోవడానికి సెట్ అవ్వదు. ఇక ఎన్నో ఒడిదుడుకుల్లో నడిచిపోతూ ఉంటుంది ఈ లైఫ్, చాలా ఇంపార్టెంట్. అందుకే యవనస్తులు దేవుని కాడి మొయ్యాలి అంటాడు దేవుడు. ఎందుకంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని బాధ్యత అప్పగించాం అనుకోండి, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నాడు అనుకోండి, సెట్ అయిపోతాడు. ఇంక జీవితాంతం దేవునికి అంకితం అయిపోతాడు. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైన మనిషి అంశం, దశ అది. ఇది యవనస్తుల దశ. ఇక్కడ తర్వాత నుండి ఏమండి నడి వయస్సు అంటుంటారు, మధ్య వయస్సు. ఈ మధ్య వయస్సు దాటిన తర్వాత వృద్ధాప్యత దశ. ఇక మధ్య వయసు వచ్చిన తర్వాత మనం కొన్ని చేయలేము,
కొన్ని కొన్ని చేయడానికి మనకి సహకరించిన శరీరం. నెమ్మది నెమ్మది నెమ్మదిగా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, గడుస్తూ ఉంటాయి. సంసారము, కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇలా కుటుంబాన్ని పెంచి పోషించడం, దేవుని పనిలో నిమగ్నం అయిపోవడం, ఇలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఏమండి జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వృద్ధాప్య దశ, వృద్ధాప్య దశలో చెప్పడం తప్ప ఏం చేయలేం, కూర్చొని చెప్పగలం అంతే. ఇక నెమ్మది నెమ్మదిగా ఏమీ చేయలేని పరిస్థితి. పోనీ మన మన పిల్లలకి ఏమీ ఏమీ వాళ్ళకి అందించలేని పరిస్థితి. ఒక రకంగా చేయి దాటిపోతున్న వైనం అర్థమైపోతుంది. ఇక ఆయుష్ నది ముగిసిపోతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో నా జీవితం తెలియదు. నెమ్మది నెమ్మదిగా అవయవాలు సహకరించకపోవడం, తింటున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఆ తినే ఆహారం కంటే మందుల మీద ఎక్కువగా ఆధారపడడం, ఇలా నెమ్మది నెమ్మదిగా జీవితం అవసాన స్థితికి వెళ్ళిపోతుందండి, అవసాన స్థితికి వెళ్ళిపోతుంది. ఇది మనిషి యొక్క జీవితం యొక్క స్థితి. అందరి జీవితంలో ఇదే జరుగుతుంది. అందరి జీవితంలో జరిగే దశలే ఇవి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసండి, ఆయా దశల్లో మనిషి యొక్క జీవితాన్ని బట్టే మన జీవితం ఆధారపడుతుందన్నమాట. ఇలా మనుషులు ఆయా స్థాయిల్లో తప్పటడుగులు లేదంటే తప్పుటడుగులు వేసేసి దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కాదండి, తరతరాలుగా జరుగుతున్న పరిస్థితి ఇదే. ఏమీ తెలియని వాడిగా భూమి మీదకి వస్తాడు మనిషి, అన్నీ తెలిసిన వాడిగా బ్రతికేస్తాడు కదా. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పనవసరం లేదు, నేను ఎవరి మాట వినను, ఇది మనిషి వైఖరి. మనిషి మాట వినకపోయినా పర్వాలేదు, దేవుడి మాట కూడా వినవా, వినడం. నాకు అన్నీ తెలుసు. నవమాసాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకేం తెలుసయ్యా, ఏదైనా తెలుసా? ఏమీ తెలియదు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు నీకేమైనా తెలుసా? ఏమీ తెలియదు. కానీ పెద్దవాడైన తర్వాత మాత్రం నాకు అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు, నేను చాలా గొప్ప ఉంది. కాళ్ళు ఎగరేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు చెప్తున్న మాట విండు, పెద్దవాళ్ళు చెప్తున్న మాట విండు, అంతా నాకే తెలుసని రెక్లెస్గా బ్రతుకుతూ ఉంటాడు. చూసారా, ఇది మనిషి జీవితం. ఏ స్థితిలోనే మనిషి చెడిపోతాడండి, చెడిపోతాడు. అలా చెడిపోయి చెడిపోయి నెమ్మది నెమ్మదిగా దూరం అయిపోతారు. ఎవరికి? దేవునికి. ఒకడిని బట్టి ఒకడు, ఒకడిని బట్టి ఒకడు, ఒకడిని బట్టి ఒకడు, మొత్తం లోకం అంతా చెడిపోతుంది. జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం. చూసారా, ఒక్కడి నుండి ప్రారంభమవుతుంది, వైరస్లా వ్యాపిస్తుంది అందరికీ. ఇది దేవుని దూరం చేసే తప్పుటడుగులు. మరి ఏంటి, ఏం చేయాలి మనిషిని, ఎలా కాపాడుకోవాలి, దేవుడు ఎలా కాపాడుకోవాలండి? పాత నిబంధన గ్రంథంలో ఒక కట్టడ నియమించాడు ఇస్రాయేలీలకి. కేవలం ఇస్రాయేలీలకి మాత్రమే ఆనాడు కట్టడ విధించాడు. ఎందుకో తెలుసా? ఇస్రాయేలీల ద్వారా అనేక జనాంగం తెలుసుకోవాలని. అంతే తప్ప కేవలం దేవుడు ఇస్రాయేలీలకు మాత్రమే దేవుడు, మిగిలిన వారికి దేవుడు కాదని మాత్రం కాదండి అర్థం. చాలామంది బైబిల్ అర్థం కాని వారు ఏమనుకుంటారంటే, దేవుడు మీ దేవుడు ఇస్రాయేలీలకు దేవుడు అట, మాకు కాదు కదా అనుకుంటారండి, పొరపాటు. పాత నిబంధన గ్రంథంలో ఒక జనాంగాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకు? ఆ జనాంగాన్ని చూసి మనం సెట్ అవ్వాలని. అంతే కదా, తప్పు చేస్తున్నప్పుడు పిల్లవాడికి లేదంటే ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం ఏం చెప్తాడో తెలుసండి, ఏం చెప్తాడో తెలుసా? గొప్పగా ఉన్న వాళ్ళ, గొప్పగా బ్రతికిన వాళ్ళ జీవిత చరిత్రలు చెప్తూ ఉంటారు పాఠాలు. ఎందుకు? పిల్లవాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారండి, మైండ్ ట్యూన్ చేసుకుంటారని. అలా అలాగే దేవుడు ప్రపంచ మానవాళికి ఇస్రాయేలీని చూపించాలనుకుంటాడు. కాబట్టి ఇలా ఇస్రాయేలీని చూపించాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా తప్పుటడుగులు వేసేస్తూ ఉంటారండి, సెట్ చేస్తూ ఉంటాడు నెమ్మది నెమ్మదిగా. ఎలాగో తెలుసా, ఎలాగో తెలుసా? మానసికంగా సెట్ చేయాలనుకుంటాడు. శారీరకంగా కాదు సుమా, మానసికంగా సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి? మన పిల్లలు తప్పు చేస్తున్నారండి, వాళ్ళకి ఎలా చెప్పాలి తప్పు చేస్తున్నాడని? మంచివాడిని ఒకరిని తీసుకొచ్చి, మంచివాడిని ఒకరిని తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టి చెబితే అర్థమవుతుంది కదా. అలాగే దేవుడు ఏం చేశారు తెలుసండి,
ఇస్రాయేల్ తప్పు చేస్తే వాళ్ళు శిక్షించేవాడు కాదండి. ఒక జంతువుని తీసుకురండి, ఎలా ఉండాలి? నిర్దోషమైంది, నిష్కళంకమైనది. ఒక గొర్రె పిల్లని తీసుకురండి, లేదంటే ఒక ఎద్దును తీసుకోండి, ఒక దూడను తీసుకురండి. ఎందుకు? తప్పు అవి చేసావా? తప్పు చేసావయ్యా? తప్పు మార్గంలో అవి వెళ్తున్నాయా? వెళ్ళడం లేదు. అవి కరెక్ట్గానే ఉన్నాయి. మరి కరెక్ట్గా ఉంటే ఎందుకు తీసుకురావాలి? తప్పుగా బ్రతుకుతున్న వారికి పాఠం చెప్పాలి. ఇప్పుడు పాఠం గుణపాఠం ఏమండి? నిర్దోషమైన దానిని తీసుకొచ్చి తల మీద చెయ్యి పెట్టి చంపేమన్నాడు. ఎవరిని? వాళ్ళని చంపేమన్నాడు ఇస్రాయేలీ. చూడండి, ఒకసారి ఆ మాట చూస్తే చాలా వండర్ అనిపిస్తుందండి దేవుడి ఆలోచన. లేవీకాండం మొదటి అధ్యాయంలో ఉంటుందండి ఆ మాట, మొదటి వచనం నుండి ఉంటుంది. లేవీకాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనిదే అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. చూసారా, ఇప్పటివరకు మనం విన్నాం కదండి దేవుని మందసం యొక్క గొప్పతనం ఏంటో. అలాగే దేవుని ఆ మందసం దగ్గరికి తీసుకురావాలట నిర్దోషమైన దూడను, లేదంటే గొర్రెను, ఏదైనా ఒక పశువు, ఒక జంతువును తీసుకొచ్చి మందసం ముందు ప్రవేశపెట్టాలట. ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేయాలట? నాలుగో వచనం, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను. చెయ్యి ఎందుకంటే ఉంచాలి, బాగా బాగా బ్రతకమని ఆశీర్వదించడానికా ఏంటి? లేదు, ఆ చెయ్యి ఎందుకు వేయమంటున్నాడు తెలుసా దేవుడు? నా నిమిత్తం ప్రాయశ్చిత్తం, నేను చచ్చిపోవాలి చేసిన తప్పును బట్టి, తప్పటి అడుగులను బట్టి. ఎవరు చనిపోవాలి? నేను చనిపోవాలి అని దాని చెయ్యి మీద పెట్టి నా బదులు ఇదిగో దీనిని బలిస్తున్నాను, బలి తీసుకుంటున్నావా తండ్రి అని వేడుకుంటున్నాడండి. అదండి దేవుని యొక్క కాన్సెప్ట్ పాత నిబంధన గ్రంథంలో. ఏమండి, అతడు దహన బలిగా అర్పించి పశువు తల మీద తను చెయ్యనించవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదురున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. ఇది ఇక్కడే ఉందండి మన పాఠం యొక్క భావం. జాగ్రత్తగా ఆలోచించాలి. పశువు యొక్క తల మీద చెయ్యి పెట్టి నేను చనిపోవలసిందిగా ఉన్న నా బ్రతుకును బట్టి ఇదిగో ఈ నిర్దోషమైన నిష్కలంకమైన మగదూడను నీవు వధించుతున్నావా తండ్రి, బలివ్వమన్నావా? ఇచ్చేస్తాం. బలిచ్చిన నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను చనిపోవాలి, కానీ నా బదులు దేవుడు ఏమండి నిర్దోషమైన నిష్కలంకమైన ఆ పశువును చంపేశాడు అన్న భావన మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి ఆ భావనతో బలివ్వమంటున్నాడు, అందుకే చేయిపెట్టమంటున్నాడు దేవుడు. అలా చేయిపెట్టి బలిచ్చేసి అప్పుడు ఏం చేయాలట? ఆ రక్తాన్నట, ఆ రక్తాన్ని ప్రత్యక్షపు గుడారం ఎదుటిన్న బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలట. ప్రోక్షించాలి, చూసారా? ఆ బలి పశువు యొక్క రక్తపు మడుగు ఏమండి ఇశ్రాయేలీలక తప్పటి అడుగులక బలైపోయింది. అంతేనా? బలి పశువు యొక్క రక్తపు మడుగు ప్రత్యక్షపు గుడారపు దగ్గర ఎందుకు ప్రోక్షించాడు దేవుడు, ప్రోక్షించమన్నాడు? కారణం ఏంటి? చేసిన తప్పులను బట్టి. ఎవరు చేశారు తప్పు? బలి పశువు చేసిందా? కాదండి, ఇశ్రాయేలీలు చేశారు. ఇశ్రాయేలీలు తప్పు చేస్తే రక్తపు మడుగులో కొట్టుకుని చనిపోయిందండి. ఒక పశువు తప్పు చేసిందేమో మనిష, రక్తపు మడుగులో గిజగిజ కొట్టుకు చనిపోవలసింది పశువా? ఏంటండి దేవుని యొక్క ఆలోచన? ఏంటండి దేవుడు చెప్పాలనుకుంటున్న భావన మనిషికి? అర్థం కాలేదండి ఇశ్రాయేలీలకి. అంటే తప్పు చేసినప్పుడల్లా ఏం చేయాలి నేను?
ఒక చేయి పెట్టాలి పశువు మీద, పశువు మీద చేయి పెట్టి దాన్ని బలిచ్చి ఆ రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి, అంతే కదా ఓకే అనుకున్నారండి ఇస్రాయేలీ. అలాగే తప్పు చేసినప్పుడల్లా ఒక పశువుని తీసుకురావడం, బలి ఇవ్వడం, రక్తాన్ని ప్రోక్షించడం, వెళ్ళిపోవడం, మళ్ళీ తప్పు చేయడం, పశువుని ఇవ్వడం, బలిపీఠం ముందు వధించడము, రక్తాన్ని ప్రోక్షించడం, వెళ్ళిపోవడం, ఇలాగే జరుగుతుంది కదా. తప్ప ప్రాసెస్ అర్థం కాలేదు. అసలు ఎందుకు చేయి పెట్టమంటున్నాడు, ఎందుకు పశువుని చంపుతున్నాడు, నేను తప్పు చేస్తే ఎందుకు ఆ రక్తాన్ని ప్రోక్షించమంటున్నాడు అనే భావన ఇస్రాయేలీయులు అర్థం చేసుకోలేకపోయారు. ఇలా దేవుడు ఇచ్చిన ఆ కట్టడను అర్థం చేసుకోకుండా మీరారు అపార్థం చేసుకున్నారు అర్థం చేసుకోకుండా. ఇలా జరిగిపోతుంది. దేవుడు చాలా బాధపడిపోయాడండి. ఏంటి నేను ఏ ఉద్దేశంతో ఈ కట్టడం ఇచ్చాను, ఏ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు అని దేవుడు బాధపడ్డాడు. అలా బాధపడినప్పుడు దేవుడు మరలా మరొక నిబంధనగా ఒక నిబంధనకు వచ్చేసాడండి. ఇది క్రొత్త నిబంధన. ఇలా మొదటి పాత నిబంధన లేదంటే మొదటి నిబంధనలో మానవాళి ఫెయిల్యూర్ అయిపోయారు, తప్పుడుకి అలవాటు పడిపోయారు, తప్పటి అడుగులు వేయడానికి ఏమండి సిద్ధపడిపోతున్నారు, ఆ అడుగులను సరిదిద్దుకోవడం లేదు. నా బదులు పశువు చనిపోయిందే, ఇక నేను ఎప్పుడు ఈ తప్పు చేయకూడదు అన్న ఆలోచన రావాల్సిందిగా ఉన్న మనిషికి ఆ ఆలోచన రావట్లేదు. తప్పు చేస్తే ఏంటి, బలు పశువుని ఇమ్మంటున్నాడు కదా, ఇచ్చేద్దాం అయిపోయింది అనుకుంటున్నాడు మనిషి. చూసారా, నెరవేరలేదు దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అపార్థమైపోయింది. ఇలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనుషులు మరలా తప్పటడుగులు తప్పుటడుగులు వేసుకుంటూ దేవుని సంకల్పానికి విరుద్ధంగా బ్రతుకుతున్న రోజులవి రోజులవి. ప్రపంచ మానవాళి తప్పులోనికి వెళ్ళిపోయింది ఒకనాడు. అప్పుడు మరలా దేవుడు ఇస్రాయేలీలు ఏ విధంగా అయితే తప్పులోనికి వెళ్ళిపోతే ఒక బలి పశువుని తీసుకుని వచ్చి వాళ్ళని మార్గం మళ్లించాలనుకున్నాడో, ఫెయిల్యూర్ అయిపోయిందో, అలాగే అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మరలా అదే కాన్సెప్ట్, కాన్సెప్ట్ అదే కానీ ఈసారి పశువు కాదు, పశువు కాదండి బలి అవ్వాల్సింది. మరెవరు, మరెవరండి, యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచ మానవాళి పాపంలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు వారి పాపపు దోషాన్ని లేదంటే ఆ పాపపు భారాన్ని ఒక పశువు మీద వేయాలనుకుంటున్నాడు, కాదండి ఒక శిశువు మీద వేయాలనుకుంటున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భాన ఏమండి భూమి మీదకి ప్రవేశించారు ఒక శిశువుగా. మరలా అదే శైశవ దశ, మరలా అదే బాల్య దశ, మరలా అదే యవ్వన దశ, మరలా అదే వృద్ధాప్య దశ. కానీ వృద్ధాప్య దశలోనికి రాకుండానే చనిపోయాడు మహానుభావుడు. చూసారు, మరలా మన జీవితంలో ఏ ఏ దశలు వచ్చాయో ఆయన జీవితంలో కూడా అవే దశలు అండి. ఏ దశలోనూ తప్పుటడుగు కానీ తప్పటడుగు కానీ వేయలేదని ఎందుకు తెలుసా, నేను ప్రత్యేకింపబడిన వాడను, దేవుని కొరకు బలి కావడానికి భూమి మీదకి వచ్చిన వాడను అని యేసుక్రీస్తు వారి తన జన్మ వృత్తాంతాన్ని తన దేవుని సంకల్పాన్ని గుర్తిరిగిన వాడిగా బ్రతికాడండి భూమి మీద. మనిషి తప్పు చేశాను, నా కోసం బలి పశువు బలి అయిపోయింది అంటే నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయకూడదు అని తన జన్మను సెట్ చేసుకోవడం లేదంటే తన జీవితాన్ని సెట్ చేసుకోవడం మానేశాడు. ఏ తప్పు చేయకుండానే యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని సెట్ చేసుకున్నాడు దేవుని సంకల్పాన్ని బట్టండి. చూసారా, అదండి యేసుక్రీస్తు వారికి మనకున్న చిన్న తేడా. పెద్ద తేడా ఏం కాదండి, చిన్న తేడా. ఏ తప్పు చేయకుండానే దేవుడు అంటే ఏంటో, ఆయన జీవితం అంటే ఏంటో ఆయనకు అర్థమైంది. దేవుడు మనకి కనీసం ఒక తప్పు చేసిన తర్వాత అయినా మీ జీవితం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, ఆ తప్పుని నేను క్షమిస్తాను ఒక పశువుని బలి ఇచ్చిన తర్వాత అని మనకు ఒక అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని కూడా మనిషి విడిచిపెట్టేశాడండి. మరలా మరొక అవకాశం. చూసారా, దేవుడు ఎంత ప్రేమమయుడండి మనం ఎడల. అందుకే చూడండి ఏమంటున్నాడు మరొక మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చెబుతున్న మాట అండి, క్షమించండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1:15 మనకందరికీ తెలిసిన మాటే. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 1:15 చెబుతున్న మాట,
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినని వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. చూసారా, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఇప్పుడు భూమి మీదకి? పాపులను రక్షించడానికి. ఎవరు పాపులు? ఎవరండి పాపులు? అందరూ. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూసారా, అందరూ అదే స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఒకప్పుడు ఎవరు లేరు, దేవుడు చెప్తున్నట్లుగా, దేవుడు బ్రతకమన్నట్లుగా, దేవుడు కొరకు బ్రతకడానికి పూనుకున్న వారుగా ఎవరు కనిపించట్లేదు. ఏమండి మనం చెప్పుకున్నాం నిన్న, వచ్చేవారికి దేవుని మాటలు చెబుతూ ఉంటే, దేవుడి కోసం బ్రతుకుతూ ఉంటే, దేవుని సంకల్పం ఏంటో అర్థం చేస్తూ ఉంటే, తరం మారిన దేవుడు అంటే ఏంటో అర్థమయ్యి బ్రతికేవారండి. కానీ ఈ తరం, వచ్చే తరానికి ఏం నేర్పించకపోవడం వాక్యం. ఆ తరానికి అసలు దేవుడే తెలియదు కాబట్టి ఇక దేవుడు అంటేనే ఏంటో తెలియక దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. అలా నెమ్మదిగా యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి ప్రపంచం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది, ఒక్కడు కూడా లేడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఏం చేయాలండి? బలి ఇవ్వాలి. ఎవరిని? ఇది దేవుని సంకల్పం. దేవుడు ఎలా ఆలోచించాడో చూడండి. అప్పుడు ప్రపంచ మానవ వాళ్ళంతా నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ఆలోచన ఏంటో, ఆయన సంకల్పం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 26:28 దేవుడు రాయించిన చక్కని మాట. మత్తయి సువార్త 26:28 అండి. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూసారా, దేవుని సంకల్పం ఏంటేంటో, దేవుని సంకల్పం ఏంటో చెప్తున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు. ఇది నా రక్తము. ఏంటి ఆ రక్తం? దేనికండి యేసుక్రీస్తు వారి రక్తము? అనేకుల కొరకు చిందింపబడాలి. ఇది దేవుని నిబంధన. అక్కడ పుట్టినట్లు అదే ఉంటుంది, క్రొత్త నిబంధన అంటుంది. పాత నిబంధన అయిపోయింది పశువు, ఇప్పుడు క్రొత్త నిబంధన యేసుక్రీస్తు. నా రక్తం చిందింపబడాలి. ఎందుకు చిందించాలి? ఎందుకు రక్తపు మడుగుల్లో ఆయన కొట్టుకోవాలి? ఎందుకండి కొట్టుకోవాలి? ఆ సమయం ఆసన్నమైంది. యేసుక్రీస్తు వారి రక్తము చిందింపబడాలి. అదే అంటున్నాడు, అనేకుల కొరకు. క్రైస్తవుల కొరకు అని ఉందండి అక్కడ బైబిల్లో. క్రైస్తవుల కొరకు చిందింపబడే రక్తం అదని రాయబడిందా? లేదు, అనేకుల కొరకు, అందరి కొరకు చిందింపబడిన రక్తమే క్రీస్తు రక్తం. అదే చెప్తున్నాడండి, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మార్కు సువార్త 14:5 అక్కడ కూడా ఇదే మాట కనబడుతుందని మనకి. మార్కు సువార్త 14:24 అప్పుడు ఆయన నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నా రక్తం ఎవరి కొరకు చిందింపబడుతుంది? అనేకుల కొరకు. చూసారా, ఇది క్రీస్తు రక్తం. ఎందుకు చిందింపబడాలి? చిందింపబడుతుంది అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. చిందింపబడాలని వచ్చాను, దేవుడు సంకల్పం మీదని చెప్తున్నాడు. ఎందుకు చిందింపబడాలి? కారణం ఏంటండి? తప్పుటడుగులే రక్తపు మడుగుకు కారణమయ్యాయి. క్రీస్తు రక్తపు మడుగులో కొట్టుకోవడానికి మనం చేసిన తప్పుటడుగులు, ప్రపంచ మానవాళ్ళు వేసిన తప్పుటడుగులండి. దేవుడు బ్రతకమన్నట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా బ్రతకకుండా తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయింది ప్రపంచం ఒకప్పుడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు రక్తం ద్వారానే మరలా ప్రక్షాళన గావించాలని కోరుకుంటున్నాడు. ఒకప్పుడు రక్తం ద్వారానే ప్రక్షాళన గావించాడు, కానీ ఆ సిస్టమ్ని పాడు చేసేసారు ఇస్రాయేలీ. అర్థం కాక దేవుడు సంకల్పం మరలా అదే సూత్రం అప్లై చేస్తున్నాడు ఇక్కడ. మరలా రక్తపు మడుగుల్లో ప్రోక్షింపబడాలి, రక్తము చిందింపబడాలి. చూసారా, అదే కోరుకుంటున్నాడు. అదే రీజన్ అండి, చూడండి, అదే కనపడుతుంది రోమీయులకు రాసిన పత్రికలో 3:3
23 నుండి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3:23 దేవుడు చెబుతున్న మాట, ఏ భేదము లేదు, అందరూ నువ్వు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకండి? యేసుక్రీస్తు వారు రక్తం ఎందుకు చెందించాలి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కనుక. ఏమండి? అందరూ పాపం చేశారు కనుక ఆ పాపాన్ని ఈయన రక్తం ద్వారా తీసేయాలని కోరుకుంటున్నాడు. ఒకప్పుడు ఇస్రాయేలీల పాపాన్ని నిర్దోషమైన నిష్కలంకమైన పశువు ద్వారా తీయాలనుకున్నాడు. అదే సూత్రం అప్లై చేస్తున్నాడు ఇక్కడ. అందరి ప్రపంచ మానవాళి పాపాన్ని క్రీస్తు రక్తం ద్వారా తీయాలనుకుంటున్నాడు. చూసారు, మనం పాపం చేయడం ఏంటి, ఆయనని చంపడం ఏంటి, ఏమైనా న్యాయంగా ఉందండి? న్యాయంగా ఉందా? ఇది ఎలా ఉందంటే, ఒక తాగుతున్న కుర్రాన్ని తాగుడు మానిపించడానికి ఒక తాగని వాడిని కొట్టినట్టుగా ఉంది కదా. తాగి చెడిపోతున్నాడు ఒక అబ్బాయి, వాడికి ఏం చేయాలి మానిపించాలంటే? చెబితే వింటాడా? రెండు. కొడితే పడతాడా? పడ్డు. స్టేజ్ దాటిపోయింది, మరి ఏం చేయాలి? ఏం చేయాలండి? బాగున్నవాడిని కొట్టాలి కదా. మన ఇంట్లో పిల్లలు తప్పు చేశారనుకోండి, తండ్రి ఆమె ఎవరిని తిడతాడు తెలుసండి? ముందు తప్పు చేసిన కొడుకుని తిట్టడండి, తల్లిని తిడతాడు. ఏమని నీ కొడుకు చూశాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈవిడేం చేస్తుందని పాపం, ఇంట్లో చక్కగా వంట చేసి పెడుతుంటేని. తండ్రి మనసు అండి అది. దేవుడు కూడా అలాగే ఆలోచించాడు, చెబితే వెండ నా కొడుకు, తిడితే మారడు, కొడితే పడడు, చేదాటిపోయాడు. మరేం చేయాలి? ఏ తప్పు చేయని ఏమండి, నా భార్యను తిట్టాలి, నా భార్యను కొట్టాలి, అవసర విధంగా భార్యను చంపాలి, అప్పుడు తల్లిని బట్టి అయినా కొడుకు మారతాడేమో అని ఆశ. దేవుడు కూడా అలాగే ఆలోచించాడండి. ఏ భేదం లేదు, అందరూ పాపంలోనికి వెళ్ళిపోయారు, పాపులు అయిపోయారు. ఇక చెబితే వినే పరిస్థితి లేదు, చెప్పినా వినరు. మరి ఏం చేయాలి? మరలా క్రీస్తును బలికరించాలి, రక్తపు మడుగు కావాలి. అదే చేశాడండి, చూడండి క్రింద. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. చూసారా, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడడానికి క్రీస్తు రక్తాన్ని చిందించాడండి దేవుడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. చూసారండి, పూర్వము చేసిన పాపాలన్నింటినీ దేవుడు ఉపేక్షిస్తున్నాడట, తీసేస్తున్నాడు. ఎంత మంచి మనసు అండి దేవుణ్ణి, తీసేస్తున్నాడు. ఎలా తీసేస్తున్నాడు, ఎలా తీసేస్తున్నాడు అండి? కరుణాధారముగా బయలుపరిచెను క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా. క్రీస్తు యేసుని బలిగావించేశాడు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు మనం లేం, అప్పుడు మనకు తెలియదు ఏం జరిగిందో. కానీ విశ్వాసం, నా పాపాలకు యేసుక్రీస్తు వారు బలైపోయారు అన్న విశ్వాసం ద్వారా అందరికీ ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు ఉన్న తరంలో వారి అందరికీ, ఎవరైనా, అందరూ క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతలు కానివ్వండి, ఎవరైనా ప్రపంచ మానవాళిలో ఎవరైనా, ఎవరికైనా వర్తిస్తుందండి ఇది. అదే చెప్తున్నాడు, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తారు నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చివాడున యుండుటకు ఆయన అలా చేశాడు. ఎలా చేశాడు? అందరినీ నీతిమంతులుగా తీర్చడానికి అలా చేశాడట. ఎలా చేశాడండి? యేసుక్రీస్తువుని చంపేశాడండి, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడే విధంగా చంపేశాడు ఆయన్ని. ఎందుకు? మన పాపం నిమిత్తం వేసిన తప్పుడడుగులేమో మనవి, మన తప్పుడడుగులకు కారణం చేత యేసుక్రీస్తు వారిని చంపేశాడండి ఆయన. చూసారు, ఎందుకు? మారతామని, మన తప్పు తెలుసుకుంటామని, ఏమండి, నీతిమంతులుగా మళ్ళా కొనసాగుతూ దేవుని చెంతకు వెళ్ళిపోతామని దేవుని ఆశ. అందుకోసమేనండి ఇది యేసుక్రీస్తు వారు బలిగా ఇవ్వబడ్డారు. కారణం ఇదే. తప్పుటడుగులకు బలైపోయాడండి ఆయన, మన తప్పుటడుగులకు. అదే మనం తప్పుటడుగులు వేయకుండా ఉంటే,
దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుంటే ఒక నిర్దోషమైన శిశువు బలవకపోను. ఎంతటి భయంకరమైన స్థితి అండి యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది. అన్యాయం అండి నిజంగా. దేవుడు యేసుక్రీస్తు వారి విషయంలో అన్యాయం చేశాడు మనల్ని బట్టి, అంతగా తగ్గించేసుకున్నాడు. చూడండి, కొడుకు తప్పు చేస్తే తల్లిని కొట్టడం న్యాయమా అన్యాయమా? అన్యాయం. కానీ కొడుకు మారతాడన్న ఆశ ఎంత తగ్గించుకున్నాడు చూడండి తండ్రి. తండ్రి ఎందుకు కొడుకు కోసం ఆలోచిస్తున్నాడు, అంతగా ఆలోచించేశాడు కొడుకు కోసం. తండ్రి కొడుకు మారాలని ఆలోచన ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిందండి. ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలి. వాళ్ళ అమ్మని కొట్టాలి, అవసరమైతే వాళ్ళ అమ్మని చంపేయాలి, అప్పుడైనా మారతాడేమో. ఆ కరుడుగట్టిన హృదయం మాంసపు హృదయంగా మారుతుందేమో అని ఆలోచించాడండి తండ్రి. ఒక బానిస అయిపోయిన తాగుడుకు బానిస అయిపోయిన కొడుకుని రక్షించుకోవడానికి తండ్రి పడిన ఆవేదన అదే జరిగిందండి మన విషయంలో కూడా. ఒకప్పుడు దేవుడు పడ్డ ఆవేదన అన్యాయం అండి యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది. కానీ దేవుడు అదైనా చేయడానికి సిద్ధపడిపోయాడు మన కోసం. అంటే ఎంతగా కావాలని కోరుకుంటున్నాడు చూడండి ఒకసారి, ఎంతగా కావాలని కోరుకుంటున్నాడు మనల్ని, ఎంతగా మనం నీతిమంతులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, ఆయన చెంతకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు. ఆ స్థాయిని ఏంటో మనకు అర్థమైపోవాలి. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయాడంటే ఆయన మన కోసం పెట్టుకున్న ఆ స్థాయి ఏంటో మనకు అర్థం కావాలి. స్థాయి అంతటి స్థాయిగా మనల్ని మన కోసం ఆలోచిస్తున్నాడు అనమాట దేవుడు. అంతగా తగ్గించేసుకుంటున్నాడు మన కోసం. ఏదైనా ఇచ్చేస్తాడు మన కోసం దేవుడు, ఏదైనా ఇచ్చేస్తాడు. చివరికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రాణాన్నే ఇచ్చేశాడు. రక్తపు మొడుగుల్లో కొట్టు విట్టాడుతున్నా సరే బాధపడలేదండి దేవుడు. ఒకటే ఆశ, అది చూసైనా నా కుమారులు మారతారేమో, నా కోసం బ్రతుకుతారేమో, నా చెంతకు వస్తారేమో అని ఆశ కోసం ఆ పని చేశాడండి దేవుడు. ఆశ అదే జరిగింది యేసుక్రీస్తు వారి జీవితంలో. చూడండి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఇదే రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదామండి. 8వ వచనం చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఏం చేస్తున్నాడండి దేవుడు మన ఎడల తన ప్రేమ ఏంటో చూపిస్తున్నాడు, ఆ ప్రేమ యొక్క స్థాయి ఏంటో చూపిస్తున్నాడు. అర్థం చేసుకోవాలి మనం. ప్రేమ మామూలు సాధారణంగా లేదండి ప్రేమ. ఆ ప్రేమ యొక్క వాల్యూ ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఎంత వాల్యూ ఉందో తెలుసా మన మన ఎడల దేవుడుకున్న ప్రేమ? చూడండి, ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడటండి. చూసారు, మనం ఇంకా పాపులంగా ఉండగానే మనకు చెప్పాలి కదా, ఒరే నాయన నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తున్న తప్పు సెట్ చేసుకో లైఫ్ అని మనకు చెప్పాలి. కానీ మనం ఇంకా పాపంలో ఉంటున్నప్పుడు ఇది మానేరా నాయన అని మనకు చెప్పాలి. కానీ మనకు చెప్పకుండా ఏంటండి ఇది, ఏంటండి ఇది? కనీసం ఒకసారి చెప్పాలి కదా, ఒరే నువ్వు తప్పు చేస్తున్నాడు మందలించాలి కదా. అది కూడా లేదు, మందలించలేదండి, మందలించలేదు. మందలిస్తే మరలా మనం ఎక్కడ బాధపడిపోతాము? మరలా మన ఎడల ఉన్న ఆయన ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో. చూసారా, మన ఎడల ఆయనకున్న ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో. వద్దు, మీరు ఇంకా అలా కొనసాగుతూ ఉండండి. మిమ్మల్ని నేనేమన్నా, మీరు ఎలా ఉంటే అలా ఉండండి. నేను మిమ్మల్ని ఏమన్నా, ఎందుకంటే మీరు నా బిడ్డలు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఎడలు నాకు అపారమైన ప్రేమ, అందుకే మిమ్మల్ని ఏమన్నా, మీరు అలా కొనసాగుతూనే ఉండండి, నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను అని ఏమండి నెమ్మది నెమ్మదిగా. ఏదో మనకు సంబంధం లేనట్లుగా జరిగిపోతుందండి కార్యక్రమం. అక్కడ గమనించాలి, యేసుక్రీస్తు వారు సిలువ ఆ బలి మనకి ఎవరికి సంబంధం లేనట్లుగా జరిగిపోయింది. సమాజంలో అలాగే అర్థమైంది కూడా, కానీ అది ఎవరికి సంబంధం లేనిది కాదండి. మన కోసమే చేయించాడు దేవుడు, రాయించాడు ఎన్నోసార్లు. చూడండి కనపడుతుందన్నమాట, ఎట్లనగా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడండి. ఎవరి కోసమో చనిపోలేదు ఆయన, ఎవరి కోసమో చనిపోలేదు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం చనిపోయాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం బలిగావించాడు దేవుడు. ఆయన చావు మన కోసమే జరిగింది,
ఆయన రక్త తర్పణ మన కోసమే జరిగింది. రక్తపు మడుగులో కొట్టుకున్నది మన కోసమేనండి. చూడండి అదే చెప్తున్నాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. కాబట్టి మనం ఏం చేయాలండి? నా కోసం చనిపోయిన క్రీస్తు దేవుని యొక్క ప్రేమను నేను పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టే కదా క్రీస్తు చనిపోయాడు. నా ఎడలో ఆయనకున్న ప్రేమను బట్టే కదా. మరి ఆ ప్రేమను పొందుకోవాలండి. అది చెప్తున్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులు అవుతున్నాం. దీనివలన ఆయన రక్తం వలన, అంటే మనం వేసిన తప్పుటడుగులు ఆయన రక్తపు మడుగుతో ఏమండి పరిష్కారం అయిపోయిందనమాట. చూసారు, మనకేమి చేయలేదు, మనల్ని ఏమనలేదు దేవుడు. పరిష్కార మార్గాన్ని చూపించాడు. ఇదిగో ఆయన రక్తమే నీ పాపానికి ప్రాయశ్చిత్తం చూపించేసాడు మార్గం. మరి ఈ మార్గం తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడాలి. ఇదండి దేవుని కోరిక. దేవుడు యేసుక్రీస్తు వారిని మన కోసం చంపి ఆ రక్తం ద్వారా మన పాపాన్ని కడగాలనుకున్నాడు. ప్రాసెస్ అయిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే మనం ఏం చేయాలో తెలుసా? వెంటనే మనం ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా అయిపోవాలి. లేదంటే అసలు ఆయన రక్తానికి మన పాపానికి ఎటువంటి సంబంధం లేకుండా అయిపోతుందండి. దేవుని ప్రేమ అర్థం కాకుండా పోతుంది సమాజానికి. అదే జరుగుతుంది ఈరోజు. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడాలి. ఎంత బలిగావించాడండి, ఎంత పనిచేశాడండి దేవుడు మన కోసం. చాలా బాధపడిపోయాడండి దేవుడు ఆ పని చేయడానికి. అయినా సరే వెనకాడలేదు. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఏది చెప్తే అది చేసేసాడండి. ఎందుకు చేయాలి ఏంటి అని ప్రశ్నలు లేవు. వాళ్ళ కోసం నేను ఎంత కఠినంగా చనిపోవడం ఏంటి, తప్పు వాళ్ళు చేయడం ఏంటి, నేను చనిపోవడం ఏంటి లేదండి. ఈ ఆలోచన అసలు ఎప్పుడు రాలేదు. మన ఎడలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళ తప్పు చేయడం ఏంటి, నేను వాళ్ళ కోసం ఆలోచించడం ఏంటి, ఏదేదో ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి మనసు దేవుని మనసు ఒకటేనండి. దేవుడు మన ఎడలో ఉన్న ప్రేమను బట్టి మన కోసం యేసుక్రీస్తు వారిని చంపడానికి వెనుకాడలేదు. మన ప్రేమను బట్టి దేవునికి మన ఎడలో ఉన్న ప్రేమను బట్టి ఆ స్థాయిని బట్టి యేసుక్రీస్తు వారు చనిపోవడానికి వెనకాడలేదు. ఇది క్రీస్తు మనసు, అది దేవుని మనసు. మరి మన మనసు అంతగా చనిపేసిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి మనం ఏమండి మన కోసం క్రీస్తు చనిపోయాడా నా పాపాన్ని బట్టి అని ఆ పాపాన్ని కడుక్కుంటామా? ఆ పాపాన్ని విడిచిపెట్టాలి కదండి. చిన్న విషయం అండి ఇది విడిచిపెట్టడం. యేసుక్రీస్తు వారిలా చనిపోమంటలేదు మనల్ని. యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ఒక్కసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు చనిపోయాడు ఆయన భూమి మీద? ఎందుకు చావాల్సి వచ్చింది ఆయన? మిమ్మల్ని బట్టే కదా. కాబట్టి మీరేం చేయాలి? ఆయనను బట్టి అయినా మీరు కనీసం మారాలా, మార్పు పొందరా అని దేవుడు అడుగుతున్నాడండి. ఎంతగా అడుగుతున్నాడు చూడండి ఆ మాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడాలి అంటున్నాడండి. అదే దేవుడు కోరిక. అందుకే మనం వేసిన తప్పుటడుగులకు క్రీస్తు బలైపోయాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, రక్త ప్రోక్షణ గావించాడు దేవుడు. చూసారా, ఇదండి దేవుడి సంకల్పం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు కూడా అదే మాట రాయించాడు. చూడండి ఎన్నో మాటలు. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ అంతా వీటి గురించి ఈ భావనే ఉంటుందండి. ఎక్కడ చదవండి, ఏది చెబుతున్నా కూడా దేవుని ఆలోచన ఇదే, మనం కావాలి. మన ఎడల ఆయనకున్న ప్రేమ స్థాయి చెబుతూ ఉంటాడు, కానీ మనకు అర్థం కాదు. చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తము ద్వారా మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ
మనకు కలిగి ఉన్నది. చూసారా, దేవుని కృప మహదేశ్వర్యంను బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన, క్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. ఏమండి, ఆయన మనకు విమోచన కలిగింది అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. మనం చేసిన అపరాధాలకి క్షమాపణ ఎలా? క్రీస్తు రక్తం ద్వారా. సార్ అది చెప్తున్నానండి, క్రీస్తు రక్తం ద్వారా మన అపరాధాలకు క్షమాపణ కలిగి ఉన్నది. మరొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ఉంటుంది, చక్కని మాట. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నాము. చూసారా, దేవునికి దూరంగా బ్రతికాం మన తప్పుల వల్ల, మన అపరాధాల వల్ల, మనం చేసిన పాపాల వల్ల. దూరం అయిపోయాం. ఎంత దూరం అయిపోయామంటే ఇంకెప్పటికీ దగ్గరికి రాని పరిస్థితి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన మనల్ని మరల దేవుడు తీసుకురావడానికి క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులుగా మార్చుకుంటున్నాడండి. క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులుగా మార్చుకున్నాడు అంటే ఒక రకంగా పాపుల్ని, పాపులుగా ఉన్న మనల్ని పునీతులుగా మార్చేస్తాడు, పుణ్యాత్ములుగా మార్చేస్తాడు. ఎలా? క్రీస్తు రక్తం ద్వారా. చూసారా, క్రీస్తు రక్తానికి మనకున్న అవినాభావ సంబంధం ఏంటో, యేసుక్రీస్తు వారి మరణానికి మన జీవితానికి ఉన్న ఆ లింక్ ఏంటో అర్థమవుతుందా? అర్థం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అలా అర్థమైతేనే మన జీవితం ఉంటే మనకు అర్థమవుతుంది ప్రియులారా. మన కోసం యేసుక్రీస్తు రక్తం కార్చాడు, ఇది ఆయన దయాసపూర్వ సంకల్పం. అందుకే ఆయనని మనకు అనుగ్రహించాడు. తప్పు మనం చేస్తే మనల్ని కొట్టకుండా క్రీస్తును కొట్టాడండి దేవుడు, కొట్టలేదు, చంపేశాడు. అదేనండి దేవుడి యొక్క సంకల్పం, మనం కావాలని. దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా మార్చుకున్నాడు. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూసారు, చూడండి మరలా చదువుకుందాం 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. చూసారా, ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. క్రీస్తు రక్తం ద్వారానే ఇప్పుడు మనకి ఏమండి ప్రక్షాళన, ఆయన రక్తం ద్వారానే మనకి దేవుని తీర్పు. ఇప్పుడు ఆయనే సమాధానమై ఉన్నాడు, ఆయనే సమాధానమై ఉన్నాడు. ఆయన చనిపోయాడు మన కోసం అని తెలిసి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్మం పొంది యేసుక్రీస్తు దేవుడి కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డాడో, దేవునికి ఏ పని చేస్తే ఇష్టమో, దేవునికి ఎలా బ్రతికితే నచ్చుతామో, ఇటువంటి మనసు కలిగి ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఇవన్నీ తెలుసుకుని బ్రతికితే ఏమండి దేవుని చెంతకు వెళతాం. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడో తెలుసుకోకుండా, మన జీవితం ఏంటో అర్థం చేసుకోకుండా, మనం ఎలా బ్రతకాలో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే అండి క్రీస్తు రక్తాన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తాడు దేవుడు. చూసారు, ఇప్పుడు సమాధానం అయిపోయింది యేసుక్రీస్తు రక్తం. శిక్షించడానికైనా రక్షించడానికైనా. చూసారు, ఇదండి పరిస్థితి. ఇప్పుడు కేవలం క్రీస్తు రక్తం రక్షించడమే కాదు, అవసరం అది శిక్షిస్తుంది కూడా. శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉందండి. తప్పు తెలుసుకుని పశ్చాత్తాప హృదయంతో యేసుక్రీస్తు వారి యొక్క బలి ఎంత భయంకరంగా జరిగిందో అర్థం చేసుకుని ఆ స్థాయిలో దేవుడిని ప్రేమిస్తున్నాడా అని మనసు మార్చుకుని దేవుని చెంతకు వస్తే సరే, లేదంటే ఏమండి దేవుడు యేసుక్రీస్తు వారిని ఎంత భయంకరంగా శిక్షించారో మన నిమిత్తం, అదే క్రీస్తు రక్తాన్ని బట్టి మనకి కూడా శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. చూసారా, ఇది దేవుని మనసు. అర్థం చేసుకుంటే సరే, అర్థం చేసుకోకపోతే ఏమండి శిక్షకు పాత్రులమే.
చివరిగా మరొక మాట చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక ఉంటుందన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం 20వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము 20వ వచనం అండి. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయను. చూసారా దేవుని అభీష్టం అట. ఏంటి దేవుని అభీష్టం? ఏంటండి దేవుని అభీష్టం? సిలువ రక్తము చేత సంధి చేసి, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, క్రీస్తు ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నా సరే పరలోకమందున్నా సరే ఏవైనా సరే ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా సరే, చూసారా ఇక అందరూ వచ్చేస్తున్నారు. చూసారండి ఇక తన తరా అని భేదం లేదు, అందరూ సర్వమానవాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు దీంట్లోనికి. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయను. ఇది దేవుని అభీష్టం. క్రీస్తు రక్తం ద్వారా నేను ఏదైనా చేయాలనుకుంటున్నాడు ఇక దేవుడు. కాబట్టి మన తప్పుటడుగులకు ఒకనాడు యేసుక్రీస్తు వారు బలైపోయారు, రక్తపు మడుగుల్లో కొట్టి మిట్టాడారు, చాలా భయంకరంగా శిలువ మరణం పొందారు. ఆ కొరడా దెబ్బలకు శరీరం ఛిద్రమైపోయిందండి. ఆ కొరడా దెబ్బలు కొట్టిన ఆ ప్రాంతం అంతా రక్తశక్తమైపోయింది. ఆ రక్తపు మడుగులో నుండి ఆయన నీడ్చుకు వెళ్ళిపోయారు అన్నాడు యూదా భటులు. చాలా భయంకరంగా హింసించారు, చాలా భయంకరంగా శిక్షించారు, బాధ పెట్టేశారు ఆయన్ని. అంతేనా మనలాంటి శరీరం, అటువంటి మనలాంటి శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు వారు చాలా భయంకరంగా శిక్షింపబడ్డారు మన పాపాల నిమిత్తం, మనం వేసిన తప్పుడడుగుల నిమిత్తం. ఒకప్పుడు మనం కూడా తప్పుడడుగులోనే బ్రతికాం. ఇప్పుడంటే మనం యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాం, దేవుని మనసు ఏంటో అర్థం చేసుకున్నాం, రక్షింపబడ్డాం బాప్తిష్టం ద్వారా. చాలా సంతోషం. ఇప్పటి వరకు బాప్తిష్మం తీసుకోకుండా రక్షింపబడని వారు, ఒకప్పుడు మనం దేవుడంటే తెలియకుండా బ్రతికినప్పుడు మన పరిస్థితి కూడా ఏంటో తెలుసా అండి? మన జీవితానికి క్రీస్తు రక్తం బలైపోయింది, రక్త మడుగుల్లో కొట్టి మిట్టాడాడు ఆయన. మనం వేసిన ప్రతి తప్పుటడుగు కూడా ఆయనకు ఒక కొరడా దెబ్బ. మనం బ్రతుకుతున్న ప్రతి తప్పుడు మార్గం కూడా ఏమండి క్రీస్తు రక్తపు మడుగుల్లో కొట్టి మిట్టాడిన సందర్భాలే. ఒక్కసారి వేశారండి యూదులు సిలువ యేసుక్రీస్తు వారికి, సిలువ చనిపోయాడు ఆయన ఒకరోజే. కానీ మనం పుట్టినప్పటి నుండి ఇదిగో రక్షింపబడేంత వరకు మనం వేసిన ప్రతి తప్పటడుగుకి ఎవరు బలైపోయారో తెలుసా అండి? ఎవరి రక్తపు మడుగుల్లో కొట్టిమిట్టాడో తెలుసా మీకు? క్రీస్తు అండి. ఇప్పటికీ కూడా ఇంకా రక్షింపబడకుండా ఒకవేళ ఉంటే మనం ఎవరైనా, మనలో ఎవరైనా ఇంకా ఆయన రక్తపు మడుగుల్లో కొట్టి మిట్టాడుతూనే ఉంటున్నాడన్న భావనలోకి మీరు రావాలి దయచేసి. ఏమండి చూసారు దేవుడు ఇంకా ఎంతగా శిక్షించేస్తున్నాడు యేసుక్రీస్తు వారు మన కోసం. ఇంకా ఒకనాడు ఒక్కరోజు శిక్షించాడు దేవుడు యేసుక్రీస్తు వారిని, ఈనాడు మనం వేస్తున్న ప్రతి తప్పుటడుక్కి శిక్షించేస్తున్నాడు అండి. ఇప్పటికే మనం ఎంతో బాధ పెట్టేస్తాం యేసుక్రీస్తు వారిని దేవుణ్ణి. మనం బ్రతికేంటో మనకు అర్థం కాక, ఏం చేస్తున్నామో ఎలా బ్రతుకుతున్నామో తెలియక, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, తల్లిదండ్రులకు లెక్క చెప్పకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవుడు అంటే తెలియక, వాక్యం అంటే అర్థం కాక ఏమండి సమాజంలో ఫ్రెండ్స్తో చక్కగా బ్రతికేస్తాం. మనకేం తెలియలేదు కదా, దేవుళ్ళలోనికి వచ్చాం, వాక్యం ఏంటో అర్థమవుతుంది, దేవుని మనసు ఏంటో తెలుస్తుంది, క్రీస్తు రక్తం యొక్క విలువ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు తెలుస్తుందండి ఆ బాధ, ఆ నొప్పి నిజమే. అప్పుడే చాలా ఎంజాయ్ చేసేసాం, చాలా ఆనందంగా బ్రతికేసాం. లేదండి మనం రోజుకి 24 గంటలు అయితే 24 గంటల్లో కనీసం ఒక 16 గంటలు కనుక మనం రోజులో దినచర్య మన కార్యక్రమాలు ఉంటే ఆ 16 గంటలకి గంటకు 60 నిమిషాలు చొప్పున, 60 నిమిషాలకి 60 సెకండ్ల చొప్పున ప్రతి క్షణం
వేసే తప్పుటడుగుకి యేసుక్రీస్తు వారు ఆ ప్రతి సెకండ్కి సెలవేయించుకున్నారండి. మన జీవితంలో జరిగింది అదండి పూర్వకాలం మన జీవితంలో జరిగిన క్రీస్తు బలి రక్తపు మడుగు. ఇంకా మనలో ఇంకా బాప్తిస్మ తీసుకోకుండా రక్షింపబడకుండా ఏమండి ఉంటే కనుక ఇంకా అదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది. మనకు తెలియట్లేదు ఆ విషయం. వాక్య లోతుల్లోనికి వెళ్ళి దేవుని మనసు ఏంటో ఆయన అభీష్టం ఏంటో తెలుసుకుంటే అదే వస్తుందండి భావన నిజప్రియుల. కాబట్టి మీకు వద్దండి చాలండి, శిక్షించినంత మటుకు చాలండి క్రీస్తుని. దేవుడు శిక్షించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఇంకా వద్దండి చాలు, ఆపేద్దాం ఎక్కడతో, ఇంకొద్దు ఆపేద్దాం మారదాం. దేవుడు బ్రతకమన్నట్లుగా బ్రతుకుదాం, వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకుందాం. నెమ్మది నెమ్మదిగా క్రీస్తు రక్తం ద్వారా మనం దేవునికి సంధి చేయబడి దేవుని కొరకు బ్రతికి దేవుని చెంతకు వెళ్ళిపోదాం. ఆ క్రీస్తు పడిన శ్రమకి విలువిద్దాం. విలువ ఇవ్వాలంటే మనం తప్పు చేయకూడదు, తప్పుడు ఆలోచనలు మనం రాకూడదు. మన ఎడలు ఎవరైనా తప్పు చేసినా మనం తప్పు చేయకూడదు. క్షమించి ప్రార్థనలో ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. అలా మనం బ్రతుకుతూ ఉంటే అప్పుడండి లేదంటే అనుక్షణం మన జీవితంలో యేసుక్రీస్తు వారు మన జీవితం ద్వారా సిలువ వేయబడుతూనే ఉంటారు. ఇప్పటికీ ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే సిలువ వేస్తూనే ఉంటున్నాడు దేవుడు. బాప్తిస్మం తీసుకుని రక్షింపబడి దేవుడు కొరకు వాక్యానుసారంగా బ్రతకపోతే అదే జరుగుతుంది. మరలా తేడా ఏం లేదండి. వద్దండి వాక్యానుసారంగా బ్రతుకుతూ ఏమండి దేవుని మాటలకు విలువనిస్తూ దేవుడు బ్రతకమన్నట్టుగా ఆయన అభిష్టం ఏంటో తెలుసుకుంటూ బ్రతుకుతూ దేవుని కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళిపోవడమే తప్ప ఇక మనం చేసేది ఏమీ లేదండి. సమయం లేదు. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది మన జీవితంలో. వెనక్కి తిరిగి చూస్తే శూన్యం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏమండి మనం రక్షింపబడాలి, అనేక మందిని రక్షణ మార్గంలోనికి తీసుకురావాలి. అందుకే నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి మనం స్వీకరించబడాలి, రక్షింపబడాలి అంటాడు దేవుడు. సమయం లేదు కాబట్టి దయచేసి క్రీస్తు రక్తం మరలా ఉడికింపబడకుండా క్రీస్తు రక్తపు మడుగుల్లో మన నిమిత్తం ఏమండి కొట్టుకోనివ్వకుండా మనం చేయాలండి. అలా చేయాలంటే మనం మారాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారిని ఆనాడు చంపిన మన వేసే ప్రతి అడుగుకి యేసుక్రీస్తు వారు సిలువ యాగం మన ద్వారా ప్రతి క్షణం జరుగుతున్న కారణం ఒకటి, మనం మారాలని, మనలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంతేనండి, చిన్న మార్పు కోసం కోరుకుంటున్నాడు. ఎంతైనా చేసేస్తున్నాడు దేవుడు మన కోసం, అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను మనం అర్థం చేసుకుని ఆ ప్రేమలో మనం ఉంటూ దేవుని కొరకు బ్రతికే వారిగా మనందరం ఉండాలి. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన కన్న తండ్రి, మేము వేసిన తప్పటడుగులకు మీ ప్రియ కుమారుని రక్తంలో రక్తపు మడుగులో కొట్టిమిట్టాడే విధంగా చేశారు తండ్రి. దేవా మీకు వందనాలు. ఏమిచ్చి మేము దానికి వెలకట్టగలం? మా జీవితంలో ప్రతి క్షణం అదే జరుగుతుంది తండ్రి. మేము వేస్తున్న ప్రతి తప్పుటడుక్కి మరలా యేసుక్రీస్తు వారు బలైపోతున్నారు. యేసుక్రీస్తు వారు మరలా రక్తం చిందిస్తూనే ఉంటున్నారు. ఒకనాడు ఇస్రాయేలీయులు బలి పశువుని బలిగావించి తల మీద చేయి పెట్టి రక్తం చిందించి మరలా తప్పు చేసినట్లుగా తండ్రి మేము వేస్తున్న ప్రతి తప్పుటడుగుకి యేసుక్రీస్తు వారు మరలా బలైపోతున్నారు తండ్రి. వద్దు తండ్రి, ఇక నుండి మేము మారుతాం, మనసు మార్చుకుంటాం. మీకు అసహ్యమైనది, మీరు ద్వేషించేది మా జీవితంలో ఉండకుండా తండ్రి. మిమ్మల్ని సంతోషపరిచే విధంగా మేము జీవించడానికి ప్రయత్నిస్తాం తండ్రి. మీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా మా జీవితాలను కట్టుకుని మీ ప్రియ కుమారుని వల్ల జీవించడానికి మంచి మనసును అనుగ్రహించండి. క్షమను కనికరాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మీ కొరకు ఉన్నతంగా జీవించి ఉన్నతంగా బ్రతికి చనిపోయే విధంగా మాకు మీ జ్ఞానాన్ని ప్రసాదించండి. జరగబోతున్న కార్యక్రమాల్లో తోడుగా ఉండండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాలు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ ఉన్నాను.
మొదటి సెషన్ ముగిసిందండి. అందరికి భోజనం ఏర్పాటు చేయండి. భోజనం చేసిన తర్వాత అందరు వినగలిగితే ఒక పాఠం లేదా